ఎస్ అంటే డాక్టర్ ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం ఉందా ఉంటే కనుక ఎటువంటి సమస్యకి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది ఎస్ డెఫినెట్గా అండి ఇప్పుడు నేను పైన చెప్పిన కారణాలు లోకల్ అండ్ సిస్టమిక్ కారణాల వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ జుట్టు రాలిపోవటం కానీ జుట్టు పలసపడిపోవటం కానీ డాండ్రఫ్ అయి ఉండొచ్చు లేదా బాల్డ్నెస్ ఉండొచ్చు ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి వీటినే హెయిర్ రీజువినైజేషన్ అండ్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అంటారు హెయిర్ రీజువినైజేషన్ అంటే ఏంటంటే హెయిర్కి కొత్త లైఫ్ని ఇవ్వటం ఆల్రెడీ డల్ అయిపోయిన హెయిర్ లేదంటే జీవం కోల్పోయిన హెయిర్ లైఫ్ తగ్గిపోతున్న హెయిర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం లైఫ్ తీసుకురావటమే ఈ హెయిర్ రీజువినైజేషన్ అనే ట్రీట్మెంట్ అండి ఈ హెయిర్ రీజువినైజేషన్ ట్రీట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది జుట్టు యొక్క వేరు ఆ వేరుని హెల్దీ చేయటమే ఈ హెయిర్ రీజువినైజేషన్ యొక్క ట్రీట్మెంట్ అది కాకుండా చాలా హెయిర్ రూట్ ఫాలికల్స్ ఏమవుతాయి అంటే డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అంటే ఏంటంటే స్లీపింగ్ మోడ్ అంటారు ఆ స్లీపింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల లేదంటే ప్రాపర్ కండిషన్స్ అనేవి లేకపోవడం వల్ల జుట్టు అనేది ఏమైందంటే డార్మెంట్ కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది రూటు అంటే జుట్టు పెరగదు అలానే పడుకొని ఉంటుంది స్లీపింగ్లో ఉంటుంది ఈ హెయిర్ రీజువినైజేషన్ అనే ట్రీట్మెంట్ వల్ల ఏమైందంటే ఈ స్లీపింగ్ హెయిర్ని మళ్ళీ మనం రియాక్టివేట్ చేయొచ్చు రియాక్టివేట్ చేయటం వల్ల ఏమైందంటే ఎక్కడైతే జుట్టు కోల్పోయి ఉన్నారో లేకపోతే థిన్నింగ్ అయిపోయి ఉందో అక్కడ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ హెయిర్ రీజువినైజేషన్ హెయిర్ రీగ్రోత్ రీగ్రోత్ అంటేనే చెప్తుంది ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ టెలింగ్ దట్ మళ్ళీ గ్రో చేస్తాము హెయిర్ని అనేదే ఈ హెయిర్ రీగ్రోత్ అండ్ హెయిర్ రీజువినైజేషన్ అనే ట్రీట్మెంట్స్ ఈ టీనేజర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరికైనా ఈ జుట్టు రాలిపోవటం కానీ జుట్టు పలసబడిపోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే డాండ్రఫ్ ఉన్నా కానీ ఈ యొక్క హెయిర్ రీజువినైజేషన్ అండ్ హెయిర్ రీగ్రోత్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి.